మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఉదయకాల మన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి మీ అందరికీ నిండు హృదయంతో వందనాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? దేవుని కృపలో మీరు మీ కుటుంబాలు క్షేమమే కదా. దేవుడు అనుగ్రహించే ఆదరణ, నెమ్మది, సమాధానం సదా మీకు తోడై ఉండి నడిపించును గాక. రండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక వాక్యాన్ని ఇలా చదువుకొని దేవుని స్వరాన్ని మనం విన్నాం. కీర్తనల గ్రంథం 94వ కీర్తన 19వ వచనం. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది. ప్రియులారా, గమనించారా ఈ మాట? కీర్తనకారుడు అంటున్నాడు, నా అంతరంగంలో చాలా విచారము హెచ్చుగా ఉంది, చాలా బాధ వచ్చేస్తుంది. హెచ్చగా అన్న పదాన్ని బట్టి చూస్తే చాలా ఎక్కువగా హెచ్చైనటువంటి రీతిలో నా అంతరంగంలో విచారం కలుగుతుంది, బాధ కలుగుతుంది. నేను దుఃఖానికి లోనయ్యాను, విచారానికి లోనయ్యాను. నా అంతరంగమందు విచారములు హెచ్చుగా కనపడుతున్నాయి. అన్ని విచారాలు నా అంతరంగంలో కలుగుతూ ఉంటే, నేను కృంగిన స్థితిలో వేదనలో నేను జీవిస్తూ ఉంటే, అయ్యా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలగచేస్తుంది. బా, ఈ కీర్తనకారుడి హృదయంలోనట విచారాలు చాలా హెచ్చుగా ఉన్నాయట, బాధ ఎక్కువైందట, కష్టంగా ఉందట. అయితే దేవుని యొక్క ఆదరణ కాదండి, గొప్ప ఆదరణ. బా, ఎంత మంచి మాట కదా. దేవుని యొక్క గొప్ప ఆదరణ ఆ భక్తుని యొక్క ప్రాణానికి నెమ్మది కలగజేస్తుంది అంటున్నాడు. నాకేమో విచారాలు హెచ్చుగా ఉన్నాయి, నీ ఆదరణ నాకు నెమ్మదిని కలిగిస్తుంది అంటున్నాడు. ప్రియబిడ్డ, ఈ మంచి ఉదయకాల సమయంలో ఈ మాటలను వింటూ ఉండగా నీ అంతరంగంలో, నీ హృదయంలో విచారం హెచ్చుగా ఉందా? తట్టుకోలేని బాధలో ఉన్నావా? తట్టుకోలేని శ్రమలో నువ్వు ఉన్నావా? తట్టుకోలేని ఇబ్బందిలో, కృంగిన స్థితిలో, హెచ్చైనటువంటి విచారంలో కొట్టబడిపోతూ, అల్లాడిపోతూ, ఎవరికీ చెప్పుకోలేక, ఏమీ చేయలేక, కన్నీటి మయమైపోయి, ఒకదాని వెంట ఒకటి, ఒకదాని వెంట ఒకటి విచారము నీ అంతరంగంలో హెచ్చుగా ఒకవేళ ఉండి కృంగిన స్థితిలో ఉన్నావా? మీకు ఒక శుభవార్త చెప్పన, విచారాలు ఎంత హెచ్చుగా నీ జీవితంలో కలుగుతున్నాయో, దేవుని యొక్క ఆదరణ కూడా, గొప్ప ఆదరణ నీకు నెమ్మదిని కలిగిస్తుంది. దేవుడు ఆదరించే దేవుడు, నెమ్మదిచ్చే దేవుడు, సమాధానమిచ్చే దేవుడు. ఆయనది గొప్ప ఆదరణ. మనుషులిచ్చే ఆదరణ ఎంతవరకు అంటారు? చాలాసార్లు మనం మనకున్న విచారంలో, దుఃఖంలో నుండి మనుషుల దగ్గరికి పరిగెత్తుతాం. వీళ్ళు ఏదైనా నన్ను ఆదరిస్తే బాగుండు, వీళ్ళు ఏదైనా కొంచెం ఊరట కలిగించే మాటలు చెబితే బాగుండు. వెళ్ళాము, మరే కొన్ని మంచి మాటలు చెప్పారు, మరి మన అంతరంగానికి పరిపూర్ణమైన ఆదరణ, అద్భుతమైన నెమ్మది కలిగిందా? అలా వచ్చిందంటారా? పరిపూర్ణమైనటువంటి సమాధానం ఏమైనా మన అంతరంగానికి కలిగిందంటారా? లేదుగా. ఏదో కాసేపు వారి మాటలను బట్టి ఉపశమనం కలిగినట్టు ఉన్నా, గొప్ప ఆదరణ మాత్రం కేవలం దేవుడు ఒక్కడే ఇవ్వగలడండి. దేవుని వాక్యమే ఆదరణ ఇవ్వగలదు, దేవుని మాటలే నెమ్మది ఇవ్వగలదు. దేవుడే సమాధానం ఇస్తాడు, ఆదరిస్తాడండి. నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సమాధానాన్నిచ్చే దేవుడు, ఆదరణ కలిగించే దేవుడు. ఆయన సమాధానకర్త అని రాసింది బైబిల్లో, సమాధాన కారకుడు అని ఉంది. ప్రభు అన్నాడు, శరీరధారిగా ఉన్నప్పుడు శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నాను,
లోకమిచ్చినట్టు కాదు అన్నాడు ప్రభు. ఆయన సమాధానం నెమ్మదిచ్చే దేవుడు, ఆదరణ కలిగించే గొప్ప దేవుడు. ఈ ఉదయకాలం ఏదైనా ఒక విచారము, బాధ, అనేకమైనవి నీ అంతరంగంలోకి వచ్చి నీ హృదయం కృంగిన స్థితిలో ఉండి ఒకవేళ వేదనతో ఉంటే, ప్రియబిడ్డ ధైర్యంగా ఉండు. దేవుని యొక్క గొప్ప ఆదరణ నీ అంతరంగానికి నెమ్మది కలిగిస్తుంది. మరి ఇప్పుడు మీరు ఏం చేయాలి? ప్రభువా నాకు నెమ్మది దయచేయమని అడగండి. నా అంతరంగంలో విచారాలు ఇచ్చుగా ఉన్నాయి, ప్రభువా నీ ఆదరణ నాకు కావాలి అని అడగండి. మోకాళ్ళ మీద పడండి, ప్రార్థన చేయండి, మొరపెట్టండి, బైబిల్ గ్రంథం దగ్గర కూర్చోండి, దేవుని వాక్యాన్ని చదవండి. దేవుని ధర్మశాస్త్రం మీకు ఎంత నెమ్మదిస్తుంది! మీరు ప్రార్థనలో మోకాళ్ళ మీద పడి మొరపెడుతుంటే నీకు ఎంత సమాధానం వస్తుంది! తప్పకుండా దేవుడు నీకు ఆదరణ, సమాధానాన్ని కలిగిస్తాడు. ఈ ఉదయకాలమే కృంగిపోయిన దేవుని బిడ్డ, దేవుడు నీకు ఆదరణ కలిగించునుగాక. ప్రభు పాదాలు పట్టుకో, ఆయన కాళ్ళు గట్టిగా పట్టుకో, తప్పకుండా నీకు నెమ్మది వస్తుంది, సమాధానం వస్తుంది. దేవుని కాళ్ళు పట్టుకోనందువల్ల, సమాధానం లేనందువల్ల, నెమ్మది వారికి కలగనందువల్ల విచారాలు హెచ్చైపోయి ఏం చేయాలో అర్థం కాక ఎంతోమంది కృంగిన స్థితిలో ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. అంత పరిస్థితి వద్దు, మీకొద్దు, అక్కర్లేదు. నీకు ఆదరణ కలిగించే దేవుడు ఉన్నాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన్నే మీకు పరిచయం చేస్తున్నాను. ఆయన మీకు నెమ్మది, సమాధానం, ఆదరణ కలిగిస్తారు. ప్రార్థన చేసుకోండి. ప్రతి ఉదయకాలం ఈ ఉదయకాలం మన్నా అనే కార్యక్రమం చూడండి. ఎంత ఆదరణ వస్తుంది దేవుని మాటల ద్వారా! దేవుడే ఆదరిస్తాడు. ధైర్యంగా ఉంది. ఇక్కడ క్రొత్త నిబంధనలో నుండి దైవజనుడైనటువంటి పౌలు గారు చెప్పిన ఒక చక్కని మాట మనం ఇలా చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వాక్యం. కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రియునైన దేవుడు స్తుతింపబడునుగాక. ఈ చదివిన వాక్యంలో ఏముంది? కనికరము చూపించే తండ్రిట, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడట. చూసారా? అవును, ఆయన కనికరం చూపించే తండ్రి, సమస్తమైన ఆదరణ అనుగ్రహించే దేవుడు. మీ అందరి కుటుంబాల్లో, మీ అంతరంగాల్లో దేవుని ఆదరణ ఉండునుగాక. ఈరోజంతా ఆయన ఇచ్చే సమాధానం, నెమ్మది మీ హృదయాలను ఏలుబడి చేయునుగాక. ఆమేన్. ఒక్క మాట ప్రార్థన చేసుకుందామా? తండ్రి, మీ నామానికి వందనాలు. మీరు కనికరము చూపించే తండ్రివి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించే దేవుడు. ఈ మాటలు వింటున్నటువంటి మీ ప్రియమైన బిడ్డలు, వారంతరంగంలో విచారములు హెచ్చుగా ఉన్నాయేమో, కృంగిన స్థితిలో ఉండి అయ్యా అని మొరపెడుతున్నారేమోనయ్యా, ఒక్కసారి చూడయ్యా, మీ కనికరం వారి మీదకి రానివ్వండి. మీ ఆదరణ, మీ గొప్ప ఆదరణ వారికి దయచేయండి. మీరిచ్చే గొప్ప ఆదరణ గుండా ఒకవేళ బలమైన నెమ్మది వారి అంతరంగాలకి నాయన మీరు అనుగ్రహించి గొప్ప కార్యాలు చేయండి. తోడుగా ఉండండి, వారి కన్నీరు తొడవండి, నాట్యంగా మార్చండి, కృప చూపండి. వారి అంతరంగాల్లో ఉన్న విచారం అంతా తీసివేసి ఆదరించి సహాయపడి నడిపించండి. ఈరోజంతా మీ సన్ని తోడుగా బిడ్డలకూర్చండి. యేసు నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని మహాకృప మీకు తోడుగా ఉండునుగాక. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. ప్రైజ్ ది లార్డ్. వందనాలు.